చెప్పు. మజ్జిగ నచ్చిన తగలేండి. ఏమైంది బ్రో? చూడు హాయ్ చెప్పు. హైట్ దాదాపు అంతే తక్కువ. అండ్ ఇప్పుడైతే ఎక్స్ప్లోరింగ్ ఢిల్లీ వీడియో అయితే చేయబోతున్నాం. అండ్ ఇప్పుడు ఢిల్లీ తిరగడానికి అయితే వెళ్ళబోతున్నాం. సో ఎక్కడి నుంచి మనకి మా చేతిలో ఒక 4-5 hours ఉంది. అంటే ఢిల్లీ మొత్తం తిరగలేం. లైక్ చాందిని చౌక్, ఇంకా అక్షర్ధామం, తర్వాత ఇండియా గేట్. సో ఫస్ట్ అయితే మాల్కి వెళ్ళబోతున్నాం, పసిఫిక్ మాల్కి. ఇప్పుడే ర్యాపిడో బుక్ చేసిన ఆటో. సో ఫస్ట్ ఇప్పుడు నుంచి ఇక్కడికి వెళ్ళి నేను యమహా షోరూంకి వెళ్ళాలి. అక్కడ బైక్ తెచ్చుకోవాలి. ఎవరు మేడం? మే అవి ఫిలహాల్ ఢిల్లీ మే రాత్ 9 బజే 10 బజే మేము అవుతాం మేడం. ఫస్ట్ అమ్మాయి తను ఎవరు? కృతి సనన్. కృతి సనన్. సో గైస్ దిస్ ఈజ్ ఇక్కడ కసూపర్ కావట్ల అమ్మాయ్యా నాన్నగారు మేం తింగుతుంది. సో గైజ్ పసిఫిక్ మాల్కి అయితే వచ్చాం ఫస్ట్. సో పసిఫిక్ మాల్కి రావాలనుకున్నా ఎప్పటి నుంచో. ఢిల్లీలో ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మాల్. అండ్ ఇప్పుడైతే లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం మాల్స్ ఏమేమి ఉన్నాయో. లెట్స్ గో. ఆర్ యూ రెడీ? రెడీ. చలో. ఈ సమ్మర్ లో మాల్ కి ఎంటర్ అయిన తర్వాత ఏం ఫీలింగ్ ఉంది మామా? చల్లగా ఉంది, చల్లగా ఉంది. అండ్ గైస్ ఈ మాల్ వచ్చేసి దీని అడ్రస్ ఎక్కడంటే ఓక్లా. అయితే సౌత్ ఢిల్లీ అంటాం అన్నమాట. సౌత్ ఢిల్లీ దగ్గర ఓక్లా. ఓక్లా నాట్ ఫేజ్ 1? ఇది ఫేజ్ 1. ఫేజ్ 1 అన్న. సో సౌత్ ఢిల్లీ దగ్గర ఉందన్నమాట ఈ మాల్. సో ఇంకెంత తీసుకోవచ్చు? అదే కరెక్ట్ లొకేషన్ వచ్చి జసల్ అపోలో అంటారు అనమాట. మెట్రో స్టేషన్ పక్కనే ఉంటుంది, అలా రావచ్చు. మెట్రో పక్కన. మెట్రో పక్కనే కా? మెట్రో సౌత్ సైడ్ డిసెస్ ఏమైనా కావాలంటే అక్కడ అడ్రస్ ఉంటాయి. ఆ సైడ్ ఫుడ్ కోర్ట్ పైన ఫుడ్ కోర్ట్ థర్డ్ ఫ్లోర్ అంతా ఫుడ్ కోర్ట్. చలో ఫైనల్ ఫ్లోర్. ఇంకో విషయం కవరింగ్ కూడా బాగుంది. ఏం చేస్తారండి వీళ్ళు? సాటర్డేస్ అండ్ వీకెండ్స్ ఇంకా ఎక్కడ ఉంటుంది? మామూలు ఉండదు. ఏదో మాట్లాడు మన సబ్స్క్రైబర్స్తో, మన వ్యూవర్స్తో సపోర్ట్ చేయండి గైస్. ఓకే పంప. కష్టపడుతున్నా కదా. తప్పదు మరి. మోటార్ లాగింగ్ అంటే మ్యాక్సిమం గోపురంలోనే ఉంటుంది కదా. ఎవరు నీకు ఎదురుగా ఉంటారు? గైస్ ఇది అడిడాస్. అండ్ మీరు చూసినా కదా యుఎస్ పూల్ యాసన్, రేర్ ర్యాబిట్, అమెరికన్ ఈగల్, లూయిస్ ఫిలిపి, ఇంకా స్కెచర్స్, చాలా 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 వరకు అన్ని బ్రాండ్స్ ఎక్కడ ఉన్నాయి. క్రష్ బాగుందా? ఏంటి ఆ క్రష్ పేరు? ఏంటి చెప్పింది తెలియదు, చెప్పాక చెప్పు. ఏంటి మళ్ళీ చెప్పు. మజ్జిగ మజ్జిగ తెల్లగుంటది కానీ చెప్పలేము. మీరు ఎవరు పట్టలేక వెళ్ళిపోతుంది? తెలుగుచ్చాడు బట్టలు వేసుకుంటు ఉన్నాయి. ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. మజ్జిగలో మొహం ఏంట్రా బాబు? వర్జిన్ ముజుతో. ఏంటది వర్జిన్ ముజుతో? వచ్చిన తగలేంటి ఇప్పుడు వర్జిన్ తాగాల. వేరే అంత వర్జిన్ ముజుతో. వర్జిన్ తాగాల. నేను తాగొచ్చు అయితే. ఇప్పుడు తెస్తా మంచి స్టిల్. అటు చూస్తుంటరా రియల్లీ పవర్ఫుల్ బ్రిలియంట్ వేరియేషన్స్ యూనో.
గైస్ ప్రజెంట్ అయితే కెమెరామెన్ మ్యారేడ్, ఎందుకంటే ప్రశాంత్ షాపింగ్ చేస్తున్నారు కానీ జస్ట్ ఎంజాయ్. చూడండి మన ఎలాంటి లక్ చేసేది ఇంట్రెస్ట్ పోయింది, ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట పెంట చేస్తుంటే ఫ్రెండ్ పెళ్లి కోసం వచ్చినప్పుడు గిఫ్ట్ లేదు, మర్చిపోతుంది బైక్ రైడ్ చేసావా? పక్కపోతే నిలబడి వెళ్ళిపోతాం. ఇలాంటి మాల్స్కి గర్ల్ఫ్రెండ్ తో రాబోయ్యా ఒక్కడే సొల్లొద్దు సొల్లొద్దు ఏమైనా ఉంటే నిజం చెప్పు. ఇక్కడ మేనేజ్ చేయలేమని చెప్పి అబ్బో తీసుకున్నాను. అండ్ ఢిల్లీ అమ్మాయిలు సార్ ఫాస్ట్ ఉంటారంట, నిజమే ఫాస్ట్ ఉంటారు కానీ మనం అంటే మనం వాళ్ళు ఫాస్ట్ అందుకోవాలంటే చాలా ఎక్స్పెన్సివ్. అదే మనం అందుకోలేం అంట, అట్లీస్ట్ ఒక 1 lakh అయినా రావాలి మనం. అబ్బో రేట్లు కూడా అలానే ఉన్నాయి. గర్ల్ఫ్రెండ్గా వద్దు భయ్యా వద్దు చాలు, ఇప్పటికే ఎవరి లేనప్పుడు గిఫ్ట్ ఇవ్వచ్చు ఎవరికైనా. ఏమేమి ఏదో అన్నావు కదా చెయ్యి నువ్వు ఎండింగ్లోనో అర్థమైపోతుంది అందరికీ. అయితే చెప్పు మన ఎంత సిగ్గుపడితే ఫ్యూచర్లో యూట్యూబ్ ఎలా పోతావు? యూట్యూబ్ చేస్తాను కదా. సో గైస్ ఫైనల్ అయితే మాల్ నుంచి బయటకు ఎగ్జిట్ అయిపోయాం. అండ్ ఇక్కడ ఎక్కడి నుంచి మళ్ళీ రూమ్కి వెళ్ళడా? రూమ్కి వెళ్ళి ఇప్పుడు అండ్ చెప్పడం మర్చిపోయినా, ఇప్పుడు మెట్రో ఎక్కిపోతున్నాం. సో ఫస్ట్ టైం ఢిల్లీ మెట్రో అనమాట, నాకు చాలా ఎక్సైటెడ్గా ఉంది. సో మెట్రో బేసిక్గా మెట్రో అనేది అండర్గ్రౌండ్ నుంచి నాకు చాలా ఎక్సైటెడ్ ఉంది. అండ్ సో సీ ఉంద మెట్రో. సో గైస్ ప్రెజెంట్ అయితే మనం మెట్రోకి అయితే వచ్చాం. అండ్ హీస్ బై అంటే ఈయన రూమ్ గైడ్ చివరికి గైడ్ చేసి మారేసా గాడికి. సో ప్రెజెంట్ అయితే సరిత విహార్ దగ్గర ఉన్నాం. సో ఎక్కడ నుంచి చాందిని చోటు వెళ్ళాలా? అండ్ సో ఫస్ట్ టైం ఎన్ని రావాలి తెలిసినప్పుడు చూపుతూ చెప్పట్లేదు అమ్మాయిలు లేరు చూడటానికి. అలా చూస్తున్నాడు కాదు గైస్. ఇదే మెట్రో స్టేషన్. అండ్ మెట్రో స్టేషన్ కూడా చాలా బాగుంది. హైదరాబాద్ తో కంపేర్ చేస్తే చాలా వైడ్ అండ్ చాలా పెద్దగా ఉంది. గైస్ సో ఢిల్లీ మెట్రో నేను వి హావ్ టు కవర్ 3 ప్లేసెస్ నా థింక్ ఫస్ట్ నో దేర్ ఇస్ నో ఛానల్ ఇస్ బాగుంటుంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఒక ఛానల్ ఛానల్ ఇస్ ఛానల్ ఇస్ అక్కడ బాగుంటుంది అంట. సో అక్కడ చాలా స్ట్రీట్ షాపింగ్ ఇంకా స్ట్రీట్ ఫుడ్స్ ఉంటాయి ఢిల్లీలో. అది ఒకసారి దిగుతుంది, దిగినప్పుడు మనం ఓపెన్ రెడీ ఓపెన్ చేసి పెట్టేవచ్చు. అండర్ గ్రౌండ్, ఇదే అండర్ గ్రౌండ్. ఇది చీకటి అయిపోయింది నైట్ టైం, మనం బాగుంది అండర్ గ్రౌండ్. ట్రై చేద్దాం చూపించడానికి. హైదరాబాద్ లో అండర్ గ్రౌండ్ బాగా ఉంటుంది. అప్పుడు అందరు అండర్ గ్రౌండ్ లో ఉంటారు. అండర్ గ్రౌండ్ ఢిల్లీలో చూపించినట్టు కూడా ఉంది. ప్రాపర్ గా చూపించలేము కానీ పట్టిదే అండర్ గ్రౌండ్. నమ్మాలి గైస్, మీరు నమ్మాల. ఎందుకంటే మేము చెప్తున్నాం కదా. హ్యాపీగా ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. ఇది అండర్ గ్రౌండ్ ఫస్ట్ స్టేషన్. ఇదే అండర్ గ్రౌండ్ కూడా ఏంటి, ఈ స్టేషన్స్ కూడా ఉంటాయా? మరి అబ్బో స్టాప్స్ అన్నమాట, మనం దిగేది కూడా అండర్ గ్రౌండ్ స్టాప్. సో గైస్ ప్రెజెంట్ వచ్చేసి మనం అండర్ గ్రౌండ్ మెట్రో అయితే ఉన్నాం. సెంట్రల్ సెక్రటరేట్ ఇది. అండ్ ఇక్కడ నుంచి మనం చేంజ్ అవ్వాలి. అదే చాలా సేపు అవ్వడిగా ఈ గార్డెన్ అనమాట ఇలా ఉంటాయి చూడు. అండ్ గైస్
ఇంకోటి ఏంటంటే ఇంకోటి ఏంటంటే ఢిల్లీలో ఎంతమంది పాపులేషన్ ఒకటి యాభై నుంచి ఒకటి డబ్బు ఇది అఫీషియల్ గా అఫీషియల్ ఇంకా అన్అఫీషియల్ ఇంకా ఎంతమంది ఉంటారు అయితే మనకి ఇంకా ఐడియా లేదు అనమాట. ఇప్పుడు ఒకటి ఎవరు లేరు కదా. అండ్ గైస్ అండర్ గ్రౌండ్ మెట్రో అయితే చాలా బాగుంది. ఇలాంటి ఫెసిలిటీ హైదరాబాద్ లో ఇస్తే చాలా బాగుంటుంది. సో సో గైస్ ఇదేనా సరోజినీ మార్కెట్, సారీ చాందినీ చౌక్. అండ్ ఇక్కడ మీకు అన్ని మాక్సిమం చీప్ గానే దొరుకుతాయి. సో చీప్ అండ్ బెస్ట్ అండి. చీప్ అండ్ బెస్టా జారానా? ఇక్కడ అంతా స్ట్రీట్ షాపింగ్ కదా. సో క్లైమేట్ కూడా మనకి బాగా సపోర్ట్ చేసింది కదా. అండ్ అదే సాయంత్రం ప్రెసెంట్ టైం ఎంత? 6 అవుతుంది ఆల్మోస్ట్. బాగుంది బ్రో మార్కెట్. ఇంకా ఇది ఒకటేనా ఇంకేముండ? వాషింగ్ చాలా చూడొచ్చు. ఇంకా జస్ట్ మనం ఒక్కవైపు వచ్చామనుకుంటాం. ఇంకా చాలా ఉన్నాయి, చాలా సేట్స్ ఉన్నాయి. దగ్గరే మనకి ఇంకా ఇది పోటీ లాగా అనమాట. పోటీ లాగా పోటీ అంటారు కానీ బ్రో ఏముండదు అక్కడ. సిసి దేర్ దగ్గర బ్యాక్ సైడ్ అక్కడ అక్కడ బ్లాక్ చేయగా దేనికంటే మనకి వెడ్డింగ్ శారీస్ కానీ. సో ఇలాంటి వీటికి మనకు కొంచెం మనకి ఫ్రెండ్లీ బడ్జెట్ లో ఈజీ దొరుకుతుంది చాలా. ఓకే ఓకే. శారీస్ కానీ లేడీస్ కి మార్కెట్ మాత్రం భలే ఉంది. ఇంకా మార్కెట్ వీకెండ్స్ కాదు కాబట్టి జస్ట్ నీకు రైట్ లైట్ గా ఉంది. ఉన్నాయి కదా అవి ఆ జార్డన్స్ డూప్లికేట్ ఖచ్చితంగా తీసుకుంది. కితన దూరం రాదా ఇదర్ సార్? రెడ్ ఫుడ్ కితన దూరం రాదా? రెండు కిలోమీటర్లా? సో గైస్ చూస్తున్నాయి కదా రెడ్ ఫోర్ట్ అనమాట ఇది. సో సో గైస్ ఇండియా ఈజ్ నాట్ జస్ట్ ఫర్ బిగినర్స్ ప్రూవ్ చేసింది. సో ఇక్కడ ఇక్కడ మాత్రం మీరు ఢిల్లీ వస్తే ఎస్పెషల్ ఇలాంటి గల్లీలో చాందిని చౌక్ అలాంటి గల్లీలో చాలా కేర్ఫుల్ గా ఉండాలి. మీ ఫోన్ చేతిలో పడుతుంది నడిస్తే తప్పకుండా మీకు తెలియకుండా పట్టిపోతారు. చాలా 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 బాగా ఉంటది. మీరు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్త ఉండాలి. ఇది పరోటా పరోటా వాళ్ళకి వెళ్ళి ఇక్కడ బాగుంటది అంటే పరోటా చికెన్ ఫ్రై పరోటా వదిలే ఏదైనా పానీపూరి అంటే చూడండి. పరోటా రెడ్ ఫోర్ట్ ఏం లేదుగా అక్కడ. సో షాపింగ్ ఎంత చేసాం చాందిని చౌక్ దగ్గర. అండ్ ఇండియాగేట్కి చాలా దగ్గర అనమాట. సెంట్రల్ హైదరాబాద్ మెట్రోకి వెళ్ళి అక్కడ నుంచి వెళ్ళాలి. సో ఇండియాగేట్కి వెళ్ళిన తర్వాత మనం మళ్ళీ వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాం. ఏ వర్షం పడుతుందిగా లేదు ఈ టైం బాగాలేదు అలా. సో గైస్ ఇప్పుడే మెట్రో అయితే దిగాం. అండ్ ఎక్కడ నుంచి ఇండియా గేట్కి కితన దూరం అయితే కితన దూరం? ఇట్ ఈస్ 2.5 kilometers అవే ఫ్రమ్ ది సెంటర్ సెక్రటేరియట్ మెట్రో స్టేషన్. అండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దిస్ దేర్ ఈస్ ఇండియా గేట్ అండ్ దిస్ ఈస్ సమ్ షోకేసింగ్. ఇదర్ ఇదర్ సగర్ ఇండియా గేట్ టికెట్. సో మనడైతే 2 kilometers తప్పదు, 2 kilometers తప్పదు నడవాలి అంటున్నాడు. ఎందుకంటే అలానే చూడాలంట. రే అవతల పడిపోతాం మరి. అరే ఇండియా గేట్ అని చూసింది బ్రో గైడ్. గైడ్. సో హీఈస్ మై గైడ్. ఇదే గైడ్. ఇదే గైడ్ వీడికి బాగా తెలుసు అనమాట. అంకిత్ రాఠి మహారాష్ట్ర అకోలా. క్రికెట్ అయితే ఇదే చూపిస్తారు ఫస్ట్. ఇది కొన్ని. సో గైస్ చూస్తున్నాయి కదా. సో అదే పార్లమెంట్ అనమాట. అండ్ దీని ఆపోజిట్ క్వైట్ ఆపోజిట్ గా అది ఇండియా గేట్.
సో ఇక్కడ నుంచి హార్డ్లీ నాకు తెలిసి ఒక 2 km ఉంటుంది, 1.5 చాలా దగ్గరగానే ఉంది. అండ్ మా బ్యాడ్ లక్ ఏంటంటే, సో ప్రెసెంట్ వర్షం పడేటట్టు ఉంది. ఇక్కడ వర్షం పడితే అట్లీస్ట్ షెల్టర్ కూడా లేదు, భయం వేస్తుంది. పార్కులు ఉన్నాయి, ఎందుకు డేంజర్ బ్రో? చూడు బ్రో ఒకసారి, అందరూ ప్రేమించుకుంటున్నారా? అండర్ పాస్ రోడ్ మొత్తం ఓకే ఓకే.